దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనకు ఇంతవరకు కృష్ణ పరమాత్మ 4 రకాల యజ్ఞాలు చెప్పాడు. ద్రవయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తతాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞచ అని 4 రకాలు చెప్పాడు. ఇక్కడ ద్రవయజ్ఞం అనేది కూడా మంచి పుణ్యకార్యాలు అన్నీ కూడా యజ్ఞం కిందకే తీసుకోవాలి. కనుక ఈ విధంగా మనకు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు యోగయజ్ఞాన్ని విశ్లేషణ ఇస్తున్నారు. యోగయజ్ఞాన్ని అపానే జూహతి ప్రాణం ప్రాణాపాన తతాపరే ప్రాణాపాన గతి రుద్వ ప్రాణాయామ పరాయణ అపరే నియతాహారాన్ ప్రాణాన్ ప్రాణేషి జూహతి సర్వే పేతే యజ్ఞ విదో యజ్ఞ క్షపిత కల్మషాహ. అయితే కొంతమంది యోగులు ఏం చేస్తున్నారంటే యోగరూప యజ్ఞాన్ని చేస్తారు. అపానే జూహతి ప్రాణం, అపానే జూహతి ప్రాణం, అయితే అపానాన్ని తీసుకొని వెళ్ళి ప్రాణంలో కలుపుతారు అంటున్నారు. ఎట్లంటే అది ఎలా సాధ్యమవుతుందంటే శంకరాచార్య యోగ తారావళిలో చెప్పిన ఇదే, ఉపనిషత్తుల్లో కూడా ఎక్కడ చాలా చోట్ల చెప్పింది. ఆ ఉపనిషత్తుల సారాన్నే యోగ తారావళి అని శంకరాచార్య రాశాడు. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ చెప్పేది కూడా అదే. అది మూలబంధనం, ఉద్యానబంధనం, జలంధ్ర బంధనం అని మహాబంధనం క్రియ గురించి శంకరాచార్య అక్కడ చెప్పారు. ఉపనిషత్తులు ఆల్రెడీ ఉన్నవి, దాన్ని శంకరాచార్య స్తోత్రంగా రాశాడు. కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పింది కూడా ఇదే అనమాట. ఈ మూలబంధనంలో ఉడియానబంధనం, జలంధ్ర బంధనం, మహాబంధనం అనే క్రియ అంటారు. 3 బంధనాలని మహాబంధనం అంటారు. ఈ మహాబంధనంలో చక్కగా ఇవి ఈ క్రియ జరుగుతుంది. భగవద్గీత ఏమి ప్రాక్టికల్ అక్కడక్కడ ప్రాక్టికల్ కూడా ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఊరికే తీరు ఏం చెప్పలే. అపానే జూహతి ప్రాణం, మూలబంధనం అంటారు యోగి. ఈ యొక్క మల ద్వారాన్ని కుడి మడమ చేత లాక్ వేసిన, ఎడమ మడమ చేత లాక్ వేసి కూర్చున్నప్పుడు ఇక్కడ ఈ శ్వాసని ప్రాణాన్ని తీసుకొని అపానాన్ని పైకి లాగి హృదయంలో ప్రాణం ఉంటుంది. హృదయంలో ప్రాణం ఉంటుంది. అయితే ఎట్లంటే ఈ యొక్క అపాన వాయువు గుణమేమో కిందికి వెళ్ళిపోయే గుణము, ఊర్ధ్వానికి పైకి వెళ్ళిపోయే గుణము ప్రాణవాయువు గుణం. ఈ ప్రాణవాయువు గుణము ఒక గుణం ఏంటిదంటే ఏ వాయువు వచ్చినా తన స్వరూపంగా మార్చే గుణము ఈ ప్రాణవాయువుకు ఉంటుంది. కనుక ఈ యొక్క అపాన వాయువు తీసుకొని వెళ్ళి హృదయంలో ప్రాణవాయువులో లీనం చేసి మళ్ళీ మూలబంధనం వేసి కూర్చుంటాడు. మూలబంధంలో ఉండే చేస్తాడు. కనుక మూలబంధనం ఉండి కొంతమంది ప్రాణంలో పోయి అపానంలో కలుపుతారు. అలా కొంతమంది అపానంని తీసుకొచ్చి అయితే ప్రాణాన్ని అయితే అపానంని తీసుకొని వెళ్ళి ప్రాణవాయువులో కలుపుతారు. కొంతమంది ప్రాణవాయువుని తీసుకొచ్చి అపానంలో కలుపుతారు. అది ఎట్లా అంటే ఇప్పుడు అపానం తీసుకొచ్చి ప్రాణంలో కలపడం అంటే మూలబంధనం వేసినప్పుడు జరుగుతుంది. ఇక జలంధ్ర బంధనం కంఠాన్ని బంధిస్తాడు యోగి. కంఠాన్ని బంధించినప్పుడు ప్రాణంని తీసుకొని కంఠంని బంధించినప్పుడు ఆ యొక్క ప్రాణశక్తి హృదయంలో ఉంటుంది. హృదయంలో ఉండి వచ్చి మళ్ళీ మూలాధారంలో ఏముంటుంది చెప్పినాం ఇంతవరకే. ఊర్ధ్వంలో పైన ఉంటుంది ఎప్పుడే కానీ ప్రాణవాయువు. అది ఊర్ధ్వముఖం పైముఖంగా వెళ్ళేది గుణము ప్రాణాయామ ప్రాణవాయువుకు. దాని యొక్క గుణము ఊర్ధ్వముఖంగా పైముఖంగా వెళ్తుంది. అపానవాయువు గుణము కింది ముఖంగా వెళ్ళడం. అది కిందనే ఉంటుంది, మూలాధారంలో ఉంటుంది. ప్రాణవాయువు ఏమో హృదయంలో ఉంటుంది, అనాథ చక్రంలో ఉంటుంది. ఆ అనాథంలో ఉండే ప్రాణవాయువుని తీసుకొచ్చి ఈ యొక్క అపానంలో ఉండే అపానవాయువులో కలిపేస్తారు కొంతమంది ఎప్పుడు జాలంధ్ర బంధనం వేసినప్పుడు. ఇట్లా ప్రాణముని అపానంలో కలపడం, అపానం ప్రాణంలో కలపడం అనేది మూలబంధనం ఉడ్యాన బంధనంలో అదే ఉడ్యాన బంధనంలో జరిగిపోతుంటుంది. ఈ యొక్క ప్రాణాన్ని అయితే ప్రాణాన్ని ఈ యొక్క అపానంలో కలపడం అంటే ఉడ్యాన బంధనం అంటే నాభిని లోనికి లాగినప్పుడు జరుగుతుంది, ఉడ్యాన బంధనంలో జరుగుతుంది. అయితే మూలబంధనంలోనేమో అపానాన్ని తీసుకొచ్చి ప్రాణవాయువులో కలపగలుగుతాడు. ఉడ్యాన బంధనం చేత అపాన ఆ యొక్క ప్రాణవాయువుని తీసుకొచ్చి అపానంలో కలుపుతాడు. ఈ యొక్క మూలబంధనం చేత అపానవాయువుని తీసుకుపోయి ప్రాణవాయువులో కలుపుతాడు. ఉడ్యాన బంధనం చేత ప్రాణవాయువుని తీసుకొచ్చి అపానంలో కలుపుతాడు. కనుక ఇక్కడ ఈ విధంగా చేస్తాడు. అలాగే జాలంధ్ర బంధనంలో ప్రాణాపానములని రెండింటిని సమానంగా చేసి వేస్తాడు. ఇట్లా ఈ 3 బంధనాల గురించి కృష్ణ పరమాత్మ చెప్పాడు. అపానంలో ప్రాణం కొంతమంది కొంతమంది యోగులు కలుపుతారు. ప్రాణంలో అపానాన్ని కలుపుతారు కొందరు. అపానంలో ప్రాణాన్ని కలుపుతారు కొందరు. ప్రాణాపానములని సమకృత్వ రెండింటిని సమానంగా చేస్తారంటే జలంధ్ర బంధనం చేసినప్పుడు ప్రాణాపానములు రెండు వచ్చేసి హృదయంలో లయమైపోతాయి. కనుక ఈ విధంగా రెండింటిని ఈ కూటస్థంలో లయం చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఈ విధంగా తీసుకొచ్చి ఆజ్ఞ చక్రంలో కూటస్థము. కూటం అంటే ఈ యొక్క మన కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, అలాగే అవసరి వాళ్ళు వస్తువులు తయారు చేస్తుంటే ఆ కూటం అనేది కదలదు. అన్ని వస్తువులు వికారం నిందుతాయి కానీ అది కదలదు. ఆ కూటస్థము కదలంది. ఆ చైతన్య పరమాత్మ నివాస స్థానం ఆ కూటస్థములో ఆజ్ఞచక్రంలో స్థిరం చేసేస్తారు. ఆ ప్రాణాపానములని రెండింటిని సమానంగా చేస్తారు. ఆజ్ఞచక్రంలో స్థిరం నిలిపి పడేస్తారు.
దాన్ని ఇంకా కొంతమంది ప్రాణాపానములని రెండింటిని సమానం చేసేస్తారు, ఇంకా తీసుకెళ్లి సహస్రారంలో నిలిపివేస్తారు సమానం చేసేసి. కనుక ఈ విధంగా మూలబంధనం ధ్యాన బంధనం గురించి అంతర్గతంగా కృష్ణ పరమాత్మ ఇందా చెప్పారనమాట. కనుక ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ. అయితే కొంతమంది ప్రాణాన్ని అపాన గతులని నిరోధం చేస్తారు. గతులను నిరోధం చేయడం అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రాణాపాన తీసుకునేది ప్రాణము, వదిలేది అపానం. తీసుకునేటప్పుడు ప్రాణవాయువుని తీసుకుంటాము, పొట్టలు అంతా శుద్ధి చేసేసి మళ్ళీ వదిలినప్పుడు అపాన రూపంలో పోతుంది. అపానవాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ మన మలద్వారం గుండా వదిలేదే కాదు, ముక్కు ద్వారా కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వదిలే గాలిని అపానవాయువు అంటారు. తీసుకునేది ప్రాణవాయువు, మళ్ళీ పొట్టంతా క్లీన్ చేసి మళ్ళీ ముక్కుల ద్వారా వదిలే గాలిని అపానవాయువు అంటారు. ఇక్కడ ప్రాణాపాన సమకృత్వ నాశాభ్యంతరచారినవు అని ఆరో అధ్యాయంలో కూడా చెప్తారు. ప్రాణాపానములను సమానం చేసి ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో నాశాభ్యం అంటే ఈ యొక్క ముక్కు కొనలు అంటే ముక్కు ఈ యొక్క ఈ పైభాగంలో ఇక్కడ ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టుకొని ధ్యానం చేయాలని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆరో అధ్యాయంలో మొత్తం ధ్యాన యోగమే వస్తుంది, ధ్యానయోగి లక్షణాలు వస్తాయి. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ప్రాణాపాన సమకృత్వ ప్రాణాపానంలోని రెండుని సమానం చేసేస్తున్నాడు. ఎట్లా సాధ్యం ఎప్పుడంటే ప్రాణ బహిరుద్వ అన్నాడు అంటే బయటికి వదిలేస్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుందంటే ఈ యొక్క పతంజలి యోగ సూత్రాలని చికాగోలో చెప్తూ కూడా నీకు మనసు ఎక్కడ నిలవకపోతే కూడా ప్రాణాపాన గ్రతి రుద్వ చేసే అంటాడు. భగవద్గీతలో చెప్పిండు, పతంజలి సూత్రాలు కూడా ఈ రెండు సమన్వయ గ్రంథాలు కనుక రెండిట్లో కృష్ణ పరమాత్మ పతంజలి మహర్షి ఒకటే విషయాన్ని గట్టిపరుస్తారు. అయితే ప్రాణాపాన గతి రుద్వ అని వివేకానంద స్వామి చెప్తాడు, ఇది చేస్తే నీకు మనసు వశమవుతుంది, దీని అపాయం లేనిది. ఏ ప్రాణాయామంలోనైనా కొంత అపాయం ఉండొచ్చు కానీ ప్రాణాపాన గతులని బయటకు వదిలేయడం వలన దీనివలన హాని లేదు. ఉండగలిగినంతసేపు ఉండి మళ్ళీ ప్రాణాన్ని తీసుకోవచ్చు, శ్వాసని తీసుకోవచ్చు అని అంటారు. అది ప్రాణాపాన గ్రతులు ఎట్లా అంటే ముక్కు ద్వారా పూర్తి శ్వాసని బయటికి వదిలి కాలిపొట్టతోటి చక్కగా మూలబంధనం జలంధ్ర బంధనం ఉడ్డయాన బంధనం వేసి కూర్చోవాలి. ఇంకా కాలిపొట్టతోటి ఉంటాం, శ్వాస అంటే శ్వాస ప్రాణం లేదు అక్కడ అపానం లేదు రెండింటిని బయటికి వదిలేసినాం. మళ్ళీ పైకి తల శిరస్సుని లేపి శ్వాస తీసుకోవాలంటే తీసుకొని మళ్ళీ కాసేపు ఉండి మళ్ళీ ప్రాణాపాన గతులని గతి రుద్వ చేసి అంటే ప్రాణాపాన గతులని బయటికి వదిలిపెట్టేసి మళ్ళీ మహాబంధనం వేసుకొని ఉండగలిగినంతసేపు ఉండొచ్చు. పొట్టని లోన బంధిస్తే కొంత అపాయం ఉండొచ్చు సరిగా చేయకపోతే అటయోగ ప్రాణాయామాలు, కానీ ఈ ప్రాణాపాన గ్రతులని వదిలిపెట్టడంలో అపాయం లేదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది కనుక ఇది అపాయం లేనిది, ఇది చాలా సులువైన పద్ధతి. ఎన్నో టెక్నిక్లు కూడా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇటువంటి యోగులు ఇట్లా చేస్తున్నారని. కొంతమంది ప్రాణం అపానములు గడుపుతారు, కొంతమంది అపానములో ప్రాణములు గడుపుతారు, కొంతమంది ప్రాణాపాన గ్రతులని ప్రాణాపాన గతి రుద్వా ఈ యొక్క ప్రాణాన్ని అపాన్ని బయటికి పూర్తిగా వదిలి కాలిపట్టతో ఉండగలిగినంతసేపు ఉండి కూటస్థంలో దృష్టిని నిలుపుకొని పరమాత్మ రూపంగా నిలిచిపోతారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రాణాపాన గతులని నిరోధిస్తారు కనుక అంటున్నాడు. ఇంకా నాలుగోటి టెక్నిక్ చెప్తున్నారు, అపరే నియతాహారాన్ని ప్రాణాన్ని ప్రాణేశి జూహతి. అట్లా ఈ విధంగా నాలుగు యజ్ఞాలు చెప్తున్నావు అంటే ఇక్కడ అపరే నియతాహారాన్ని అంటే మితాహారమే తీసుకుంటారు, లోపల ఉండేది ప్రాణమే. ప్రాణము జీవించబడాలంటే మళ్ళీ కొంత ఆహారం ఇవ్వాలి కదా, ఆ లోపల ప్రాణమే, ఇచ్చేది ఆహారం కూడా ప్రాణమే. ప్రాణాన్ని ప్రాణానికి ఆహుతిస్తున్నారు, ఎంత బ్రతకడానికి తీసుకుంటారు. మితాహారులు ఒకే పూట బ్రతకడానికి కొంచెము తీసుకుంటారు. గొప్ప గొప్ప మహానుభావులు జీవితాంతం కూడా భిక్షాటన చేసే జీవించారు, కొంచెమే ఆహారం తీసుకొని జీవించేవాళ్ళు. ఇంకా అరణ్యాల్లో ఇంకా గొప్ప మితాహారం ఆకులోలమో కొంచెం ఒక పూట తీసుకునేవాళ్ళు, అంత మితాహారంతోటి అట్లా. అయితే ప్రాణములను ప్రాణములందే అవనం చేస్తారు. అయితే ఈ విధంగా ఈ అన్ని విధంగా చేసి దీన్ని ప్రాణం ప్రాణంతో అవనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనుక అపరే నియతాహారం అనేటోళ్ళు ఈ యొక్క నియమిత ఆహారం తీసుకునే వాళ్ళు ప్రాణాన్ని ప్రాణంలోనే లయం చేస్తారనమాట. ఈ విధంగా సాధకులందరూ వీళ్ళంతా సాధకులు యజ్ఞ విధులు, ఈ అంత నానా రకాల యజ్ఞాలు చేస్తున్నారు కదా, ఈ అంత యజ్ఞ విధులైన ఈ సాధకులు యజ్ఞముల ద్వారా పాపములని రూపుమాపేస్తున్నారు. యోగాగ్ని దగ్ధ కర్మ అని ఈ యొక్క కర్మలన్నీ భస్మం చేసేస్తున్నారు. కనుక యజ్ఞ శిష్ట మృతాభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్వ యజ్ఞస్య కుతో అన్య కురుసత్తమ. అయితే ఇక్కడ యజ్ఞం అంటే ఇక్కడ పుణ్యకర్మ చెప్పుకున్నాము, సాత్విక కర్మ చెప్పుకున్నాము, ధర్మకర్మ చెప్పుకున్నాము, ధర్మంతో కూడిన కర్మలు అని చెప్పుకున్నాము. మనము ధర్మయుతంగా సంపాదించి నాలుగు జీవులకు పెట్టి తింటేనే మనం నిజముగా, లేకపోతే మన పొట్ట కోసమే వండుకొని మన పొట్ట కోసమే తింటే దాన్ని దొంగరం అవుతున్నాము. దానికనే గృహస్థులకు పంచ యజ్ఞాలు చెప్పండ్రు,
ఎందుకంటే దేవతలకి పెట్టాలి. అలాగే దేవుడు కడుపు నిండే తిన్నాడు, భగవంతుడి రూపంలో ఉన్న జీవులే దుఃఖంలో ఉన్నాయి అంటాడు వివేకానంద స్వామి. భగవత్ స్వరూపులైన జీవుడు దుఃఖంలో ఉన్నాడు, దేవుడు కడుపు నిండే ఉన్నాడు అంటారు. ఆయనకు ఏమి భోజనం అవసరమా? దేవుడికి ఆయన మనలా కన్నం తింటే ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు? కనుక భగవంతుడికి మనం అర్పిస్తాము అంటే అంత నీదే స్వామి అని అర్పించి మళ్ళీ మనం తినడమే. 100% మనకు వస్తుందని తెలుసు, లేకపోతే దేవుడు ఎంత తిండిపోతాయా మతం తినేసేసాడు అంటారు. 20 రకాలు పెట్టేసినా మళ్ళీ తిరిగి మనకే వస్తాయి. కనుక ఆ విధంగా ఒకవేళ దేవతలు కళ్ళతోటి చూస్తే తిన్నట్టుగానే మనము కడుపులోకి వేస్తేనే మనం తిన్నట్టుగా, నోట్లోకి వేయాలి, కడుపులోకి వెళ్ళాలి, అప్పుడే మనం తిన్నట్టుగా. దేవతలు కళ్ళతోటి చూస్తేనే వాళ్ళకి శరీరాలు ఉండవు, సంతృప్తి చెందుతారు. అట్లా ఇప్పుడు తండ్రికి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినాము, తండ్రి ఇచ్చిన ప్యాకెట్ మనీ తోటే ఇచ్చినాము, కానీ తండ్రి సంతోషిస్తాడు, తిరిగి అది మనకే ఇస్తాడు. అది భగవంతుడు ఇచ్చినది తిరిగి భగవంతుడికి సమర్పించి తినాలి అనేది ఇది ఒక దాని బంత. స్వామి నీదే, నీవే ఇచ్చినవి నీవే తింటున్నామని ప్రేయర్ ప్రార్థన చేసి తీసుకోవాలి అని దాని యొక్క అర్థం. అట్లా మనలోన హృదయం శుద్ధి అయిపోతుంది దాంతో. కనుక ఈ సమస్త ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు అది మన ఒక్కరం కోసమే చేసుకోవడం, వండుకొని తింటే, లేకపోతే మన ఒక్కరం కోసమే మనం సంపాదించింది అయినా మనం ఒక్కరమే తింటే మళ్ళీ దొంగలం అవుతాము. భగవంతుడు ఇచ్చిండు, భగవంతుని దయలేంది అవి పొందలేము మనము. ఇవన్నీ ఏవైతే పొందినామో భగవంతుడు దయచేత, అలాగే ఏవైతే పొందినామో సర్వజీవులకు శ్రమిస్తేనే ఆయన. మనం ఒకరం కష్టపడితే కాలేదు. మనం కంపెనీ పెట్టుకున్నాం అనుకో, వేల మంది నౌకర్లు పనిచేస్తున్నారు, వాళ్ళందరు చేస్తేనే మనం ఇంత మనం దాన్ని సంపాదించగలుగుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడే కానీ. కనుక దాన్ని బట్టి మళ్ళీ తిరిగి అన్ని జీవులకు మనం ఇంత సహాయం చేయాలి. కనుక దాంతో ఇదైతుంది. ఒకరు ఎవరైనా అడుక్కునేవాడు అనుకోండి, పోపో చెండాలు ఏమి ఇది అని దూషిస్తారు, అది కాదు. వాడు మనకు పుణ్యం పుణ్యము కలిగించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఒక దేవత. వివేకానంద స్వామి అంటాడు, వాడు అడుక్కునేవాడు కాదు, నీ పాలిటీ నీకు పుణ్యాన్ని ప్రసాదించడే చేయడానికి భగవంతుడు పంపిన దూత అంటాడు. అర్థమైంది కదా? ఇప్పుడు అతనికి మనము ఇంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాము, పుణ్యాన్ని సంపాదించుకోనికి అవకాశం కలిగించాడు అడుక్కునేవాడు. కనుక అట్లా మనం దానం చేసుకోకపోతే మనం బిచ్చగాలం అవుతాం, పుణ్యం ఏం తీసుకోబోము ఖాతాలో. ఇంత సంపదలు ఉన్నాం మరి ఒట్టి చేతిలో బిచ్చగాలం అయిపోతాం. కనుక ఇంత పుణ్యము ధర్మము చేసుకున్నాం అనుకోండి, ఖాతాలో పుణ్యం ఉంటుంది కాబట్టి పుణ్యం చేత వెళ్తాం. పుణ్యం చేత మానవ జన్మ వచ్చింది, తిరిగి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. బాగా కష్టాలు అనుభవిస్తే పుణ్యం నశిస్తుంది, అది పాపం నశిస్తుంది. బాగా కష్టాలు దుఃఖాలు అనుభవిస్తే పాపమంతా నశించిపోతుంటుంది, రుణ విముక్తులం అవుతాం, ఎందుకు ఏడవాలి? పుణ్యాలు బాగా అనుభవిస్తుంటే, భోగాలు చక్కగా అనుభవిస్తుంటే పుణ్యమంతా నశిస్తుంది. మనం ఇంకా భికారి అవుతున్నాము, బీదవాళ్ళం అవుతున్నాం, మళ్ళీ తిరిగి పుణ్యం సంపాదించుకోవాలి. కనుక ఈ విధంగా మనం పుణ్యం చేత వచ్చింది, మళ్ళీ తిరిగి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కనుక ఈ విధంగా మనకు ఒకరికి ఈ అంక ఈ సనాతనమైంది ఇది చాలా. కనుక ఈ యొక్క ఇది సర్వజీవులకు మనము పెట్టే తినాలి. కనుక అయితే ఈ యొక్క ఈ యజ్ఞములు చేసేవాళ్ళు అంటే యోగ రూప యజ్ఞం, ధ్యాన రూప యజ్ఞం చేస్తే ఏముంటుంది? పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. ధ్యాన రూప యజ్ఞము, యోగ రూప యజ్ఞం చేస్తే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. ఈ యజ్ఞం చేయటానికి ఇక్కడనే లాభం లేదు, పైలోకాలు ఎట్లా లాభం జరుగుతుంది? ఆత్మధ్యానం చేయని వాడికి ఆత్మప్రాప్తి ఇక్కడ కలగలేదు, ఇక్కడే సుఖం లేదు, పైలోకాలు ఎట్లా సుఖపడతాడు? ఇక్కడ దాన ధర్మం, ఇక్కడ పుణ్యకార్యం చేయలేదు, ఇంకా పైలోకాలు ఎట్లా సుఖపడతాడు? ఇక్కడే సుఖం లేదు. కనుక ఈ శరీరం ఉన్న పైలోకాల్లో శరీరం ఉండదు, ఏమి చేసుకోలేము. ఇక్కడ శరీరం ఉంది, చెప్పే గురువులు ఉన్నారు, చేయగలము. దానం తీసుకునేవాడు ఉన్నాడు, ఇచ్చేవాడు ఉన్నాడు, ఇవ్వడానికి సంపదలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ శరీరం లేదు, సంపద లేదు, ఇవ్వలేము, తీసుకోలేము, కర్మలు చేయటానికి శరీరం లేదు, చెప్పేవాళ్ళు లేరు. రోగం అయితే ఉంది, పుట్టడం సావడం అనే రోగం. అక్కడ డాక్టర్ లేదు, మందు లేదు, శరీరం లేదు, ఏమి చేసుకోలేము. మళ్ళీ మధ్యలోకం, మానవలోకమే రావాలి. ఇది మధ్యలోకం, పుణ్యం చేత స్వర్గలోకం, పాపం చేత నరకలోకం. నరకంలో కష్టాలు అనుభవించడానికనే పోవాలి, శరీరం ఉండదు. పుణ్యాలు అనుభవించడానికనే స్వర్గం వెళ్ళాలి. ఈ మధ్యలోకం మానవలోకములనే ఇక్కడ సంపాదించుకోనికి రావాలి. యాత్ర పోయినామంటే డబ్బులు అయిపోతే మళ్ళీ ఇంటికి రావాలి. సంపాదించని ఎక్కడ, ఇంటికి వచ్చే ఉద్యోగం చేసి సంపాదించాలి. అక్కడ యాత్రలో సంపాదిస్తావా? లేదు కదా. ఖర్చు పెట్టడానికి పోయినాము అక్కడ. నరకంలో కూడా పాపాన్ని ఖర్చు పెట్టడానికి పోయినాము, పుణ్యాన్ని ఖర్చు పెట్టడానికి స్వర్గంలో పోయినాము. మళ్ళీ మానవలోకానికి రావాలి జన్మ తీసుకుని, ఎందుకంటే పుణ్యాన్ని సంపాదించుకోనికి ఇక్కడికి రావాలి. కనుక ఈ శరీరం ఉంటుంది, ఇక్కడ కర్మ ఉంటుంది, ఇక్కడ అన్నీ ఉంటాయి చేసుకోవడానికి. ఏం చేసుకోవాలని అందుకనే దేవతలు కూడా ఎదురు చూస్తారు.
ఎందుకంటే మానవలోకం వచ్చి తపస్సులు చేసే దేవత్వం పొందారు ఎవరైనా, ఋషిత్వం పొందారు మహర్షి బ్రహ్మర్షి, ఋషిత్వం పొందారు దేవర్షి, ఇట్లా ఋషిత్వం పొందారు. కానీ అవన్నీ మానవ లోకంలో పొందారు. కానీ అవన్నీ పొందాలంటే ఈ మానవలోకమే రావాలి, మళ్ళీ తిరిగి ఈ ఇది చేయాలి. అందుకని మానవ జన్మ శ్రేష్టమని దేవతలు కూడా ఇష్టపడతారు మానవలోకానికి రావడానికి. ఇక్కడ నుంచి తపస్సు చేసి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే ఆ తపస్సులు చేసి మళ్ళీ దేవత్వం పొందాలి. ఇట్లా ఈ విధంగా భగవద్గీతలో ఎంతో నిగూఢమైన రహస్యాలు ఉంటాయి. దీన్ని బాగా ఆకలింపు చేసుకుని నిత్య జీవితంలో దీన్ని ఆచరించి తరించాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.